కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ కొరడా. మాస్క్ పెట్టకుంటే 100 రూపాయలు ఫైన్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ వేసుకుని బయట తిరగమని చెప్పడం జరిగింది. ఒకరు మాస్క్ అయిపోతే 100 రూపాయలు పోలీసు వారికి ఫైన్ వేయడం అని చెప్పింది. అలా చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ వచ్చి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ కరోనా నుంచి కూడా కాపాడుకోవడానికి అవుతుంది. ఈ 100 రూపాయల ఫైన్ అనేది మన కోసమే. మన ఆరోగ్యం బాగుంటేనే రేపొద్దున బాగుంటుంది. కనుక ఈ కరోనా వల్ల మాస్క్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ వేయడం అనేది చాలా మంచి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మాస్కులు ధరించిన వాళ్ళకి 100 రూపాయలు ఫైన్ వేస్తామని పోలీసు వారి ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనికి ముందు ప్రభుత్వాలు, స్థానిక అధికార యంత్రాంగం, పోలీసు వారు ప్రజల్లో అప్రమత్తం కలిగించే విధంగా మాస్కుల వలన వేసుకోవడం, మాస్కులు వేసుకోవడం వలన మాస్కులు వలన కలిగే ప్రయోజనాలని ప్రజలకి ముందుగా అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఈ మాస్కులు ధరించండి, లేకపోతే మీకు ఫైన్ వేస్తామని చెప్పి ముందుగా ప్రజలకు తీసుకొని వెళ్ళాలి. అదేమీ చేయకుండా పోలీసు వారు ఏం చేస్తున్నారంటే మాస్క్ వేయకుండా ఆపేసి 100 రూపాయలు ఫీజు కట్టు, లేకపోతే ఇదే అవుతుంది, రేపొద్దున 10,000 1,000 రూపాయలు అవి కట్టేస్తాం, ఇవి కట్టేస్తాం అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. పోలీసు వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు సరైన హెచ్చరికలు జారీ చేసి అవగాహన కార్యక్రమాలని ప్రజల్లో కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం మీద సరైన నిర్ణయం తీసుకొని ప్రజలకు సహకరించాలని ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కరోనా చర్చ అనేది చాలా ఘోరంగా సంభవిస్తుంది. ఎందుకంటే కరోనా సంభవించకుండా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా మాస్కులు ధరించండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం జోరుగానే సాగుతుంది. ఈ సందర్భంలోనే ప్రతి ఒక్కరూ దాన్ని పాటించేలాగా వాలంటీర్స్ చేత కూడా ఇంటికి 3 మాస్కులు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటున్నారు. ఆ 3 మాస్కులు కూడా ఒకసారి ఇచ్చే పరిస్థితి కనబడలేదు. ఒకటి ఒకటి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు మాస్క్ మనము బయట కొనుక్కోవాలన్నా సరే 20 రూపాయలకి నుంచి 50 రూపాయలు రేట్లో కనిపిస్తుంది. మనకి సామాన్య ప్రజలు దాన్ని కొనుక్కొని నిత్యం వాడే పరిస్థితి అయితే మనం చవి చూడడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క మాస్కులు ధరించండి, మాస్కులు ధరించకపోతే ఒక్కొక్కరికి 100 రూపాయలు ఫైన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ సామాన్య ప్రజలు ఎక్కువ స్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్లేసుల్లోని కరోనా వ్యాప్తి అనేది కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి మనం టీవీలో కూడా వింటున్నాము. కానీ ఈ సామాన్య ప్రజలు దాన్ని కొనుక్కొని ధరించే శక్తి కూడా లేనటువంటి వాళ్ళు ఈ లాక్డౌన్ సమయంలోని ఉపాధి లేక, తినడానికి తిండి లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. ఏదైనా సరే కరోనా మనకు సంభవించకుండా ఉండాలంటే ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళు చెప్పిన కొన్ని బాధ్యతలు మనం కూడా నిర్వర్తించాలి. మన జాగ్రత్తలో మనం ఉన్నట్టుగా మాస్కులు కూడా ధరించడం మంచి పద్ధతే. అవగాహన వరకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కింద స్థాయిలో జరగట్లేదు. పంపిణీ జరిగిన విషయంలోనే కానివ్వండి, వాళ్ళు చెప్తూ ఖచ్చితంగా మీరు ధరించాలి అన్న మాట వరకే అవుతుంది తప్ప వాస్తవానికి ఇది కింద స్థాయిలోని టీనేజ్ అవనివ్వండి, అలాగే పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లల విషయంలో అవనివ్వండి, ఇది సక్రమంగా ఎక్కడా జరగట్లేదు. వాలంటీర్ల ద్వారా ఇచ్చే మాస్కులు కూడా సకాలంలో ప్రజలకు అందలేదు. అదేవిధంగా సేవలు అందిస్తున్నటువంటి ఆశా కార్యకర్తలకు కూడా ఈరోజు గవర్నమెంటు ప్రతి ఒక్కరికి వాళ్ళే అవగాహన కల్పించాలి. ప్రజలకు కూడా వాళ్ళు సర్వేలు చేస్తూ వాళ్ళది ఒక భాగం మీరు మాస్కులు ధరించండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇది ఎక్కువ వ్యాప్తి చెందేది కూడా నోరు ముక్కు కళ్ళు ఇటువంటి జ్ఞానేంద్రియాల వల్లే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఫేస్ని క్లోజ్ చేసుకునేటువంటి ఆ మాస్కులు ఆశా కార్యకర్తలకే ఈరోజు ప్రభుత్వం సరఫరా చేయలేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్ననే ఆల్ ఇండియా ఆశా డిమాండ్స్ డే కూడా జరిగింది. మేము కొన్ని పిహెచ్లకు వెళ్ళిన సందర్భాల్లోని మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నామండి, ఈ విషయాలు మేము చెప్పదలుచుకున్నాం, చెప్తున్నాం. అవగాహన ప్రజలకు ఎలా ఉండాలి, మాస్క్ ధరిస్తే వచ్చే లాభాలు ఏంటి, ధరించకపోతే కరోనా వల్ల కలిగే నష్టాలు ఏంటని మేము చెప్తున్నాం. కానీ మాకు అందవలసిన మాస్కులు, శానిటైజర్స్ కూడా ఈరోజు పిహెచ్సి స్థాయి రూరల్ అవనివ్వండి, ఏజెన్సీ ప్రాంతంలో అవనివ్వండి, ఎక్కడా అందుబాటులో లేవు, మాకు కూడా లేని పరిస్థితి ఉంది, మా బాధ ఎవరు పట్టించుకుంటారు అన్నట్టుగా కూడా ఈరోజు చాలామంది అంటే ప్రభుత్వం రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తున్నటువంటి ఆశలకు కూడా ఈరోజు లేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మీరు పూర్తి స్థాయిలోని ఎక్కడా సప్లై చేయలేనప్పుడు మీరు ఈ 100 రూపీస్ ఎలా ఫైన్ వేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. వేయడం కరెక్టే, ఎందుకంటే ప్రజలు భయంతో ఏదో ఒక విధంగా వాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ ఈ మాస్క్ ధరిస్తూ జాగ్రత్తగా ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటారు. ఎందుకంటే అది ప్రజల బాధ్యత కూడా. ప్రభుత్వం ఎంత చెప్పినప్పటికీ మనకు కూడా ఆ భయం ఉంటుంది, ప్రజలమే కాబట్టి
కానీ సకాలంలోని ఏదైతే వాళ్ళు మీరు చెప్తున్నారో ఆ రకంగా మాకు మాస్కులు కూడా సప్లై చేయండి మేము కూడా అదే విధంగా పాటిస్తాము ఈ ఫైన్లు ఇటువంటి కూడా సాధారణ ప్రజలు ఈ రోజు ఫైన్ కట్టుకోవడం అంటే చాలా కష్టసాధ్యమైన పని మాస్కే కొనుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఫైన్ వేయడం ఒక రకంగా మంచి పద్ధతి అయినప్పటికీ ఇంకో విధంగా చూసుకుంటే ఇది ప్రజల మీద భారమే పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయల ఫైన్ అని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అది రూల్ గా చూసుకుంటే చాలా మంచి పద్ధతే గానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా టైం నుంచి ఈ రోజు వరకు ప్రజలకు ఏ విధంగా సహాయపడిందని కూడా గుర్తుంచుకోవాలి కనీసం మాస్కులు అందజేయాలనేంటి ఈ ప్రభుత్వం ఫైనాన్స్ అధికారం ఎవరిచ్చారు కనీసం ఈ రోజు మాస్క్ కొనుకుందాం అంటే 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మాస్కులు అమ్ముతూ ఉన్నారు ఈ రోజు కూలు ఇప్పుడే పని లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో రోజుకొక మాస్కు ధరించాలి ఉండాలి అంటే రోజుకి 50 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఈ రోజు పరిస్థితి దినదినంగా 100 లాయస్కి ఈ రోజు అందరూ బతుకుతూ ఉన్నారు కాబట్టి ఫైన్ ఏ విధంగా అయితే మీరు నిర్ణయించారో అదే విధంగా మాస్కులు కూడా ఈ ప్రజలకు అందించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ విధంగా అందించిన తర్వాత మీరు ఫైన్ వేస్తే పర్వాలేదు కానీ మీరు చెప్పిన మూడు మాస్కులు ఇంటికి మనిషికి మూడు మాస్కులు అని చెప్పిన ఇవే ఇప్పటికి వచ్చి ఏ ఇంటికి కూడా అందలేని పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పరిశీలన చేసుకున్న తర్వాత మీరు ఫైన్ విధిస్తే మంచిదని చెప్పి మేమైతే అనుకుంటున్నాం కరోనా దాదాపు మనకి మార్చి నుంచి అంటే మన చైనాలో నవంబర్ డిసెంబర్ వచ్చింది కానీ మనకి మార్చి నుంచి దేశవ్యాప్తంగా చాలా బీభత్సం సృష్టిస్తుంది ఈ మనం విశాఖపట్నం కానీ ఇంకా ఇతర ప్రాంతాలు చూస్తే అసలు మనిషి తిరగడానికే చాలా భయంగా ఉంది ఈ కరోనా వ్యాధి ప్రాణాంతకమా కాదని పక్కన పెడితే ఒకసారి వ్యాధికి గురైన వాడికి ముఖ్యంగా వారికి అన్ని అవయవాలు పనిచేయడం కానీ భవిష్యత్తులో జబ్బులు తిరగదోడడం కానీ జరుగుతుంటుంది అందుచేతంటే ముందు వ్యాధి రాకుండా మనం చూసుకోవాలి దీనికి సంబంధించి మాస్క్ అనేది కంపల్సరీ చేయడం చాలా సౌపర్ణము ఈ మధ్య మనకి ముందు 1000 రూపాయలు ఫైన్ అన్నారు కానీ 100 రూపాయల ఫైన్ అని మన కమిషనర్ గారు చెప్పారు పోలీస్ కమిషనర్ గారు ఏదైనా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ముందుకు వెళ్ళడం సామాజిక దూరం పాటించడం చాలా అవసరం ఈ ముఖ్యంగా ఫంక్షన్స్ అప్పుడు కూడా అంటే ఎవరేమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే సో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండి కరోనాకు దూరంగా ఉండాలి దీనికి మందు ఉందా వ్యాక్సిన్ ఉందా అనేది కాకుండా ఖచ్చితంగా మనము జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేసి ఈ వ్యాధి నుంచి మనం దూరంగా ఉండడం వల్ల ముఖ్యం మన ఆరోగ్యం మన పిల్లలు మన ఫ్యామిలీ అంతా కూడా సుఖంగా ఉంటారు ఇందుకు సంబంధించి మనం జర్నలిస్టులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దేశంలో చాలా పట్టణాల్లో జర్నలిస్టులకి ఎప్పటికీ వ్యాధి సోకింది అదృష్టవశాత్తు మన విశాఖపట్నంలో అందరు జర్నలిస్టులు కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం జాగ్రత్త మనకి కరోనా నుంచి మనం దూరంగా ఉన్నాం మున్ముందు కూడా ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న సందర్భం తప్ప ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మాస్క్ ధరించి రావడం ఉత్తమమైనది అయితే ముఖ్యంగా ఈ మాస్క్ విషయం ఈ నిరక్షరాస్యులకి కొంత అల్పాదాయ వర్గాలకి తెలియకపోవచ్చు సో వాళ్ళలో కూడా మనం కాస్త ప్రచారం కల్పించి అయ్యా మాస్క్ ధరించండి అని ఒకటి రెండు వాళ్ళకి తప్పులు ఒకటిని క్షమించి ఆ తర్వాత వాళ్ళకి ఫైన్ వేయడం మాత్రం చాలా మంచి సుపరిణాము ఎందుకంటే 100 రూపాయలు కట్టుకోవడం కూడా ఇప్పుడు ఆదాయం లేని సందర్భంలో 100 రూపాయలు కట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే ప్రభుత్వం కూడా ఫ్రీగా మాస్కులు ఇస్తుంది కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కాస్త చొరవ తీసుకొని వాలంటీర్లతో పాటు ప్రధాన జంక్షన్లో వాళ్ళ స్టాఫ్ ఉంచుకొని ఎవరికైనా మాస్క్ లేకపోతే ఆ విధంగా మాస్క్ పంపిణీ చేస్తే బాగుంటుందని మీకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ ప్రక్రియ చేపడితే బాగుంటుందని నా ఉద్దేశం ఇది పశ్చిమ బెంగాల్లో కూడా సైకిల్ మీద అందరూ ఇప్పుడు తిరుగుతున్నారు మాస్కులు పెట్టుకొని సో ఇలాగ ఇది కూడా ఒక సుపరిణాము కాబట్టి ఈ బస్సుల్లో వ్యాన్లో తర్వాత కారులో ప్రయాణిస్తే ఈ చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి సో మన విశాఖపట్నంలో కూడా సైకిళ్ళు ఉపయోగించడం చాలా మంచిది ఈ వ్యాయామానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అయితే మన మిత్రులంతా చెప్పినట్లు ఈ మాస్కుల మీద పూర్తి అవగాహన కల్పించాకే తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం కరోనా ప్రమాదం నుంచి ప్రజల ప్రాణరక్షణ పేరుతో మాస్కులు ధరించాలని చెప్పి ఇళ్లలోంచి బయటికి రావద్దని గంటలు కొట్టండి దీపాలు వెలిగించండి ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రాణరక్షణ పొందండి అని ఒకవైపు నరేంద్ర మోడీ గారు మరొకవైపు రాష్ట్ర అధికారులు చెప్తా ఉన్నారు ఇది కాస్త మరొక అడుగు ముందుకెళ్ళి మాస్కులు పెట్టుకోవాలి మాస్కు పెట్టుకోకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పనేటువంటి
ఒక హెచ్చరిక చేయడం అనేటువంటిది దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఉపాధి లేక ఇళ్లలోంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఇవాళ ఏదో లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత కాయగూరలకో లేదా ఆసుపత్రికో లేదా అత్యవసర పని మీద వెళ్ళేటప్పుడు ఈ మాస్క్ పొరపాటుని లేకపోతే వారి మీద జరిమానాలు వేయడం అంటే ఇది వ్యాధి నుంచి ప్రాణ రక్షణ కల్పించేదానికంట వారు డబ్బు వసూలు చేసుకొని ఖజానా నింపుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదని చెప్పి విశాఖ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందువల్ల ఇవాళ మాస్కులు పెట్టుకోవాలంటే మీరు పంపిణీ చేయండి, ప్రతి మనిషికి మీరు మాస్కులు విలువైన మాస్కులు పంపండి. అదేదో గుటముక్కలు కాస్త కుట్టించేసి ఈ మాస్కులు ఇస్తున్నామని చెప్పి ఒకరోజు రెండు రోజులు ఇవ్వడం కాదు, దానికి అన్ని రకాల నాణ్యమైనటువంటి గుడ్డతో కుట్టిన మాస్కులు మీరు ఇవ్వండి. ఆ మాస్కులు ఇచ్చిన తర్వాత పెట్టుకోకపోతే అప్పుడు మీరు జరిమానాలు వేయండి తప్ప జరిమానాల ద్వారా మనుషులు మార్చరు, మార్చలేరు. కర్ర పెత్తనంతో మనుషులు మార్చాలని అని ప్రభుత్వం కానీ అధికారులు కానీ అనుకుంటే అది అత్యంత దుర్మార్గం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ జరిమానాలు అనేటువంటి విధానాన్ని వెంటనే ఆపాలి. ఒకవైపు అవేర్నెస్ అనే పేరుతోటి చెప్తూనే మరొకవైపు జరిమానాలు వేస్తున్నారు. ఇవాళ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత గౌరవ మన విశాఖపట్నం కమిషనర్ గారు చెప్పారు, ఈ లాక్డౌన్ మూడు నెలల కాలంలో 10 కోట్ల రూపాయలు వాహనదారుల నుంచి వసూలు చేశామని చెప్పి అంటున్నారు. ఎందుకు వసూలు చేశారు, ఎలా వసూలు చేశారంటే కాయగూరలు వెళ్ళోళ్ళకి ఫోటోలు తీశారు, లేకపోతే ఆసుపత్రికి వెళ్ళోళ్ళు ఫోటో తీశారు, ఏదైనా అత్యవసర పని మీద వెళ్తే ఫోటో తీశారు. ఈ రకంగా ఫోటోలు తీసి జరిమానాలు వేసి డబ్బు వసూలు చేసుకోవడం వల్ల ఇవాళ ప్రజలు అనేటువంటిది ఏంటంటే ఇవాళ కరోనా వ్యాధి వల్ల మరణించేటువంటి ప్రమాదం కంట పోలీసు వారు ప్రభుత్వం వేసినటువంటి జరిమానాలు ధరలే ప్రజల ప్రాణాలు తీసేటువంటి పరిస్థితికి ఇవాళ నెట్టబడ్డది. కాబట్టి ఇటువంటి విధానాలకి స్వస్తి చెప్పండి, ఉచితంగా నాణ్యమైనటువంటి మాస్కులు ఇవ్వండి, అప్పుడు పెట్టుకోకపోతే జరిమానా వేయాలి తప్ప మీకు అధికారం ఉందని చెప్పి జరిమానాలు వేసి కర్ర పెత్తనంతో ప్రజలు మార్చాలనుకుంటే ఆ ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి విశాఖ ప్రజల తరపున అధికారులకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాస్క్ వేసుకోవడం వల్ల చాలా మంచిది, ప్రభుత్వం కూడా ఇది పెట్టడం చాలా మంచి విషయమే. మాస్క్ లేకపోతే లేనిపోని ఇబ్బందులు అవి వస్తాయనేసి మాస్క్ వేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృశ్యా మనం చూసుకుంటే ఇక్కడ విశాఖ జిల్లాలో మాత్రం విస్తలవిడిగా ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు. కనీసం సూచనల ప్రకారంగా మాస్కులు కూడా ధరించాలని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పాటించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే వ్యక్తిగతంగా వాళ్ళ వారు మార్పు రావాలి తప్ప ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా చెప్పితే చేసే వ్యక్తి కాదు. ఇది ఎవరికారు ప్రాణరక్షణ కల్పించుకోవడానికి ఈ కరోనా వైరస్ నుంచి రూపుమాపాలి అంటే మాత్రం కంపల్సరిగా వ్యక్తిగత దూరంతో పాటు సామాజిక దూరంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు కూడా దీని మేము బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కూడా బయటకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు అవని కాకపోతే వారి తాలూకా పెద్దలు అయినా ఎవరైనా సరే మాస్కులు వేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళకి సూచించినట్లయితే మాత్రం �ది కొంతవరకు అవేర్నెస్ రాగలుగుతుంది. అదేవిధంగా చూసుకుని ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కలిగించాలి, ఎక్కడికెక్కడ మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలని చెప్పి ప్రభుత్వం కూడా ప్రతి దగ్గర కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే మరి కొన్ని రోజులకి ఇది ప్రతి ఒక్కరు కూడా అవలంబించినట్లయితే మాత్రం మరి రాబోయే రోజుల్లో ఈ కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి వీలుంటుందని చెప్పి మనం అనుకుంటున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ కొరడా, మాస్క్ పెట్టకుంటే 100 రూపాయలు ఫైన్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ కొరడా, మాస్క్ పెట్టకుంటే 100 రూపాయలు ఫైన్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు కరోనా మహమ్మారి
విశృంఖలంగా విజృంభిస్తూ ఉంది. మరి రోజుకి 500 కేసులు, ఈరోజు 600 కేసుల వరకు ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి టైంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, అదేవిధంగా కొంచెం చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవటం, వేడి నీళ్లు తాగడం, కొంచెం హైజీనిక్గా గుడ్డు తినడం, ఇట్లాంటివి చేపట్టకపోతే ఈ రాబోయే కాలంలో ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, ఎండలు పోయి వర్షాలు పడేటువంటి పరిస్థితి. సహజంగానే జూన్ జూలై వచ్చేసరికి జ్వరాలు దగ్గులు ఈ వర్షాల వల్ల రావటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అందులోని కరోనా ఉండడం మూలంగా కరోనా వ్యాప్తి అన్నది ఈ తక్కువ టెంపరేచర్లో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందువల్ల మాస్క్ అన్నది మస్ట్గా ధరించాలి. దానికి మరి పోలీసు వారు తీసుకున్నటువంటి చర్యలు మరి మరి మనం స్వాగతించాలి. ఎందువల్లంటే ఆ మినిమం ప్రికాషనరీ ఇది లేకపోతే రాబోయే కాలంలో కరోనా వల్ల మరణాలు కూడా ఎక్కువగా సంభవించేటువంటి దుస్థితి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తాం. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత మాస్క్ అనేది ఒక ప్రత్యేకంగా సృష్టించారు. నిజంగా మాస్క్ అనేది కరోనా రాకుండా ఆపదు, అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది తుంపర్ల ద్వారా. అంటే ఇప్పుడు తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే 90% పీపుల్కి వాళ్ళకి తుంపర్లు వస్తాయని కూడా మనకు తెలియదు. కానీ అందరికీ తుంపర్లు వస్తాయి. ఇవి ఒకరి నుంచి ఒకరికి, అంటే వ్యక్తి శరీరం పైన కానీ, బట్టలపైన కానీ, లేకపోతే మనకి తినుబండారాల మీద కానీ పడేటప్పుడు, అది మనం తినేటప్పుడు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం ఏంటంటే మనకు ప్రొటెక్షన్ కాదు, మన నుంచి వేరే వాళ్ళకి ప్రొటెక్షన్. అయితే ఈ కరోనాకే సంబంధించిన మాస్క్ ఎందుకు వచ్చింది అంటే ఈ సింప్టమ్స్ లేకుండా కూడా కరోనా అనేది 80% వస్తుంది. అది ఎంతవరకు అంటే 80% పీపుల్కి వాళ్ళు కరోనా వచ్చి తగ్గిపోయినట్టు కూడా వాళ్ళకే తెలియదు, కానీ వాళ్ళు క్యారియర్స్గా మారుతారు. అందుకు ప్రతి వాళ్ళు మాస్క్ వేసుకోవడం, మాస్క్ ధరించడం అనేది ఇంపార్టెంటు. దీనికి SMS అంటారు. ఒకటి ఏంటంటే శానిటైజేషను, మాస్కు, సోషల్ డిస్టెన్స్. దీనివల్ల మాత్రమే కరోనా అరికట్టగలం. మందులు వచ్చేసాయి లేకపోతే వ్యాక్సిన్ వచ్చేసింది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇంకా మందులు రాలేదు. ఎందుకు అంటే ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వైరస్ను చంపే డ్రగ్ ఎక్కడా లేదు, వైరస్ చవ్వదు. కారణం ఏంటంటే వైరస్ అనేది జీవి కాదు, నిర్జీవి కాదు. మన శరీరానికి వచ్చిన తర్వాత మన శరీరంలో ఉన్న కణాలని కలిసి అది జీవిగా మారుతుంది, లేకపోతే అది నిర్జీవే, కాబట్టి అది చవ్వదు. కాబట్టి దీనికి మందులు లేవు. వ్యాక్సిన్స్ ఎప్పుడు వస్తాయంటే కరోనా రాకముందు మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనాకి వ్యాక్సిన్ అయితే లేదు. ఇది రెండు, మాస్క్ అనేది తప్పనిసరి వేసుకోవాలి, ఇందులో ఒకటి. రెండోది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా డిక్లేర్ చేసి వాలంటీర్స్ ద్వారా ప్రతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తాం అనేది డిక్లేర్ చేయడం జరిగింది. కొంతమందికి మాస్కులు ఇవ్వటం జరిగింది. అయితే ప్రజల్లోని మాస్కులు ఇవ్వడానికి కాదు, దానికి సంబంధించిన అవగాహన కల్పించాలి. అసలు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది ఆ అవగాహన ఎవ్వరికీ లేదు. అందుకే ఎక్కువ మంది మాస్కులు వేసుకోకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే దానికి 100 రూపాయలు ఫైన్ పెట్టారు. 100 రూపాయలు ఫైన్ ఎందుకు పెట్టారంటే అందరూ మాస్కులు వేసుకోవాలని, కాబట్టి అందరూ మాస్కులు వేసుకుంటున్నారు తప్ప మాస్క్ ఎందుకు వేసుకోవాలో వేసుకున్న వాళ్ళకి తెలియట్లేదు. రెండోది ఏంటి, మనకి 60% పీపుల్కి మాస్కులు అందలేదు. కాబట్టి అందని వాడి మీద ఇప్పుడు ఫైన్ వేశారనుకోండి, దీనికి తప్పు ఎవరిది అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఆల్రెడీ దానికి నిధులు కేటాయించారు. మాస్కులు అందలేదంటే కారణం ఏంటి? అందులో కొంతమంది అధికారులది, వర్కర్స్ది తప్పు. కాబట్టి 100 రూపాయల ఫైన్ ఎవరికి వేయాలి? ఎవరి ద్వారా అయితే మాస్కులు అయితే ప్రజలకు అందలేదో, ఎవరైతే అందించలేకపోయారో వాళ్ళ మీద వేయాలి. కానీ సాధారణ ప్రజల మీద ఈ 100 రూపాయలు ఫైన్ వేయడం అనేది తప్పు అనేది నా అభిప్రాయం. తప్పనిసరి ఇది మాస్క్ అనేది తప్పనిసరి చేయాలి. తప్పనిసరి అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే ఎటువంటి చర్య అనేది తీసుకోవాలి తప్ప అవగాహనే కల్పించకుండా భయపెట్టి మాత్రం ఇటువంటి కార్యక్రమాలు జరపకూడదు అనేది నా అభిప్రాయం. పోలీసులు మాస్కులు ధరించకపోతే ఫైన్ వేయడం అనేది కానండి, మన జీవీఎంసీ వాళ్ళు ఇది వేయడం కానండి, ఫైన్ వేయడం కానండి, అది 100% కరెక్ట్ అండి. ఇది ఎలాగంటారేమో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు హెల్మెట్ ధరించే వాళ్ళం కాదండి, 2-వీలర్ మీద హెల్మెట్ ధరించే వాళ్ళు కాదు. ఇప్పుడు మన సెంట్రల్ తీసుకొచ్చింది కానండి, మన గవర్నమెంట్ కానండి, ఒక ఇది పెట్టిన తర్వాత 99% హెల్మెట్ వాడుతున్నారు, 1% మాత్రం ఏదో అట్లా. మాస్క్ పెడతాం వల్ల మన మంచి కోసమేనని చెప్పేసి అండి, ఈ కరోనా నుంచి అని కాదండి, ఏదైనా కానీ మాస్క్ ఉండడం వల్ల చాలా మంచిది.
పోలీసు వాళ్ళు చేస్తుంది 100 to 100% కరెక్ట్ వాస్తవండి. ఇప్పుడు పోలీసులు పెట్టిన 100 రూపాయల ఫైన్ అన్నారు కదా, అది చాలా బాగా పెట్టారు. అలా అందరికీ అందరు కూడా మాస్కులు పెట్టుకొని బయటికి వస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇది కరోనా అనేది పక్క వాళ్ళకి కూడా రాకుండా ఉండాలి, ఎందుకంటే మనమే కాకుండా మన పక్క వాళ్ళ గురించి కూడా మనం కొంచెం ఆలోచించి ఇలా మాస్కులు పెట్టుకుంటూ బయటకు వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 100 ఫైన్ అంటే అలా వేయాలి, వేస్తే భయం కూడా ఉంటుంది. ఇంతకుముందు యాక్సిడెంట్లు ఎలా ఉండేవి హెల్మెట్ పెట్టుకోకపోతే, ఇప్పుడు హెల్మెట్ వల్ల ఫైన్ వేస్తే ఎలాగా అన్నీ కొంచెం తగ్గాయా, ఇది కూడా అలాగే ఉంటుంది. కొంచెం మాస్కులు పెట్టుకొని బయటకు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు తుమ్మల త్రినాథరావు. ఈరోజు ప్రభుత్వం కోవిడ్-19 గురించి తీసుకుంటున్న చర్యలు ఒక విధంగా అమోఘమనే చెప్పాలి. అదే విధంగా సోషల్ డిస్టెన్స్ గురించి అవేర్నెస్ ప్రభుత్వాలు అయితే ఇస్తున్నాయి, కానీ మేము అంటే మా ప్రజలకే అవేర్నెస్ చాలా తక్కువ. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎంత చెప్తున్నా కానీ ఎవరు కూడా పాటించకుండా ఈ పీకల వరకు తెచ్చుకుంటున్నారు. కరోనా వ్యాప్తికి ఒక విధంగా మేమే బాధ్యులమని మేము చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా లాస్ట్కి ఈ మాస్కులు పెట్టకపోతే 1000 రూపాయలు అని చెప్పి విధించింది, అని స్ట్రిక్ట్గా పెట్టింది. ఈ విధంగానే ప్రజలు అవేర్నెస్ వస్తుందని చాలామంది దాన్ని కూడా అసలు రెక్లెస్గా తీసుకుంటున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు. తీరా చూస్తే ప్రజలకి ప్రాణం మీద ప్రభుత్వానికి అయితే భయం ఉంది, ప్రజలు ఏమవుతారని. మా ప్రజలకే ఈ అవగాహన కానీ ఏమీ లేదు. ఈ ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా కానీ మా ప్రజల అవేర్నెస్లో మా ప్రజల్లో రావట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి మాస్కులు కానీ సోషల్ డిస్టెన్స్ కానీ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ ఈ విధంగా చేసినట్లయితే కరోనాని మనం తరిమి కొట్టవచ్చు. ఈ విషయంలో ప్రజలందరూ మనం ప్రభుత్వానికి మనం చేదోడుగా ఉండి వాళ్ళు చెప్పే ఇవన్నీ మనం పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కరోనా నేపథ్యంలో అందరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తుంది. అలాగే విశాఖపట్నంలో సిపి గారు కూడా మాస్క్ ధరించకపోతే 100 రూపాయలు ఫైన్ వేస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. అయితే మాస్క్ ధరించడం అనేది అందరికీ చాలా ముఖ్యమైన అవసరం, తప్పనిసరి. ఎందుకంటే కరోనా ఎక్కడ ఏ విధంగా వస్తుందన్నది చూసుకున్నప్పుడు ముక్కు ద్వారా నోటు ద్వారా ఎదుటి వ్యక్తుల నుంచి భౌతిక దూరం పాటించకపోతే లేదంటే తుంపర్ల ద్వారా వీటన్నిటి ద్వారా వస్తుంది. కాబట్టి మాస్క్ అనేది ప్రాథమికంగా అవసరం అనేది ప్రభుత్వం చెప్తుంది, అలాగే వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే దీని నేపథ్యంలో మాస్క్ సంబంధించి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ప్రజలందరికి కూడా, ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి కూడా 3 మాస్కులు సప్లై చేస్తామన్నారు. అయితే అది ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే అది ఎప్పటికీ కూడా కంప్లీట్ కాలేదు. మరి కానీ సొంతంగానే కొంతమంది కుట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ లేదంటే ఇతరత్ర ఎవరి ద్వారా సరే సంపాదించి మాస్క్ ధరించి మాత్రం వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే అక్కడక్కడ మాస్క్ ధరించకుండా కూడా తిరగటం అనేది ఇంకా కొంచెం భయాందోళన కలిగిస్తున్న అంశం. అలాగే ప్రభుత్వం మాస్కులు కుట్టిన వాళ్ళకి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మాస్కులు కుట్టించింది, కుట్టిన వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాలు వీళ్ళందరినీ కూడా వెలుగు ద్వారా లేదనుకుంటే మెప్మా ద్వారా మాస్కులు కుట్టాలని చెప్పేసి అన్నారు. దాదాపుగా వాళ్ళందరికి కూడా 1 రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ఆ మాస్కులు కుట్టిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ మాస్కులు కుట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మాస్క్ ధరించండి అని చెప్పేసి ఫైన్ వేస్తాం ధరించకపోతే అని చెప్పేసి కంటే దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. ఈ కరోనా వ్యాధి అనేది మాస్క్ ధరించకపోతే ఎటువంటి ప్రమాదం వస్తుంది, లేదంటే భౌతిక దూరం పాటించకపోతే ఎటువంటి ప్రమాదం వస్తుంది, అలాగే ఇతరుల నుంచి సంక్రమించడం ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక మాస్గా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం జరిగితే కానీ ఇంకా ప్రజల్లో అవేర్నెస్ అనేది పెరగదు. ఆ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా ఒకటి దీన్ని నియంత్రించవచ్చు. అయితే ఫైన్లు వేయటం బాగానే ఉంది, ఫైన్లు వేయచ్చు, కానీ ఫైన్లు అనేది ఒక భయంతో కూడుకున్నది, దానికంటే అవగాహన అనేది చాలా ఉత్తమమైనది. ఆ పద్ధతిని అనుసరించడం అనేది మంచి పద్ధతి అని చెప్పేసి నా అభిప్రాయం. నా పేరు నూనెల పోలారావు. నేను 44 వాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టి కరోనా-19కి ఎన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినా సరే ప్రజలు అసలు ఏమీ ఖాతరు చేయకుండా అసలు ఈ సోషల్ డిస్టెన్స్ కానీ లేకపోతే మాస్కులు కానీ పెట్టుకోకుండా ఈ రైతు బజార్లని ఫిష్ మార్కెట్ అని ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు ఎలాగుందంటే విశాఖపట్నంలో ఒక 70-80 కేసులు అంటే అమ్మో అనుకునే వాళ్ళం. అలాంటిది ఈరోజు 1000-2000 వచ్చింది. అలాగా దానికి కారణం ఏంటంటే మన సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, అలాగే మాస్కులు కూడా ధరించకపోవడం. కాబట్టి దయచేసి
ప్రభుత్వం 1000 రూపాయలు జరిమానా విధించింది అది చాలా సమంజసము ఎందుకంటే మాస్కులు ధరించకపోతే దానివల్ల కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే దానికి కొని కాకుండా ఒక ట్రయల్ రన్ గా 100 రూపాయలు పెట్టారు అది కూడా మనం స్వాగతించాల్సిందే ఎందుకంటే మినిమం 100 రూపాయలు పెడితే ఒక సాధారణ మానవుడు బయటికి వస్తే మాస్క్ కొనుక్కోలేని పరిస్థితి కొంతమందికి ఉంది అలాగా ముందు 100 రూపాయలు ఫైన్ వేయడం వల్ల జనాలకు కూడా కొంచెం ఆశీస్సులు వచ్చి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ విషయంలో మేము మాత్రం స్వాగతిస్తున్నామండి నా పేరు శ్రీనివాస్ 26వ వార్డు వార్డు ప్రెసిడెంట్ని ఈ రోజు ప్రభుత్వము కానీ ప్రజలు కానీ మనకు అవగాహన మనమనముగా చేసుకోవాలి ప్రభుత్వం ఇస్తుంది మాస్కులు పెట్టుకోండి ఇవి పెట్టుకోండి అంటున్నారు కానీ ఇది ప్రభుత్వం ఎవరో చెబితే చేసేది కాదు ఇది మనకు మనముగా మన ప్రాణాలను రక్షించుకోవడానికి చేసుకునేది సెల్ఫ్గా మనం ఆలోచించుకొని చేసుకోవాలి ఈ పనులు అది కూడా చేయకుండా ఈరోజు బార్ షాపుల దగ్గర చూసుకుంటే ఎంతోమంది లైన్లలో నించుని బార్ మందు కొనడానికన్నా ప్రాణం మీద కన్నా మందు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది అలాంటిది కాకుండా ఆ మందు కొనే ఒక 500 రూపాయలు 200 రూపాయలు మాస్కులు కొనుక్కొని ఒక రోజు మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పోలీస్ వారు కూడా ఈ ప్రభుత్వం నుంచి తరపు నుంచి మనుషులకు అలవాటు కావటం కోసం ఈ మాస్కులు ధరించడం మూలంగా ప్రాణం మీదకి ఏది రాదని అలవాటు కోసమని వాళ్ళు ఫైన్ వేస్తున్నారు 1000 రూపాయలు అలానే 100 రూపాయలు అని కూడా తగ్గిస్తున్నారు ఇలాంటివి చేసుకుంటూ మనిషికి ఒక అవగాహన కలగాలి ఫైన్ వేసినా సరే కనీసం ఒక ఆ భయంతోటైనా వారు ఈ కార్యక్రమాలు నెరవేరుతారనే ఉద్దేశంతో చేస్తున్నారు దాన్ని మీరు ప్రభుత్వం పోలీస్ వారు ఇలా చేస్తున్నందుకు మేము స్వాగతిస్తున్నాం మొదట్లో ప్రభుత్వం మాస్క్ ధరించుకుంటా ప్రజలు ఏ వ్యక్తి కానీ బయటకు వస్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి మొదటి ప్రకటించడం జరిగింది కానీ విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు శ్రీ మీనా గారు దాన్ని 1000 రూపాయలు కాదు వీళ్ళ జనాన్ని మనం చైతన్యపరచాలా కరోనా బారి నుంచి ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలన్నటువంటి ఆలోచనతో 1000 రూపాయలు అయితే ఇవాళ జీవనోపాధి కష్టంగా ఉంది కనుక 1000 రూపాయలు చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి కనుక దాన్ని 1000 రూపాయలు 100 రూపాయలు చేస్తూ 100 రూపాయలు కేవలం దాన్ని ఫైన్గా లేకపోతే ఒక ఫెనాలిటీగా మనం భావించకుండా మన తాలూకా రక్షణకి రక్షణ కోసం మనల్ని ఒకసారి ప్రభుత్వం కానీ పోలీస్ కమిషనర్ కానీ దాన్ని గుర్తు తెలుసుకోవడానికి గుర్తు తెలియజేయడానికి ఆ రకమైనటువంటి 100 రూపాయల ఫైన్ అన్నటువంటిది విధించినారు దయచేసి దాన్ని కూడా మనం కట్టకూడదు ఎందుకు కట్టకూడదు అంటే మనం ఆ రకమైనటువంటి భద్రతను పాటించాలి ప్రతి ఒక్కరు కూడా మాస్కును ధరించాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఇటు పోలీసు వ్యవస్థ పరంగా తెలియజేస్తున్నాం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ కొరడా మాస్క్ పెట్టకుంటే 100 రూపాయలు ఫైన్ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా